ఓరుగల్లులోని చారిత్రక వేయి స్తంభాల ఆలయంలోని కళ్యాణ మండపం పూర్వ వైభవం సంతరించుకొనుంది. మరో 10 రోజుల్లో కళ్యాణ మండపం పునర్నిర్మాణ పనులు మొదలు కానున్నాయి. పనులను శరవేగంగా పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి ఈ కళ్యాణ మండపం పునర్నిర్మాణ పనులు మొదలై దశాబ్దం దాటింది. అప్పటి నిర్మాణ చాతుర్యాన్ని ఒడిసి పట్టుకోవడానికే ఇప్పటి నిపుణులకు చాలా కాలం పట్టింది. ఇప్పటి నిర్మాణ రీతిలో కళ్యాణ మండపాన్ని పునర్నిర్మించడం సాధ్యం కాదని అధికారులు గుర్తించారు. 2008లోనే పనులు మొదలైన మధ్యలో ఆటంకాలు ఏర్పడ్డాయి. అయితే ఎట్టకేలకు దశాబ్దం తరువాత ఈ పురాతత్వ కట్టడానికి గ్రహణం వీడనుంది. కాకతీయ రాజుల కాలంలో నిర్మించిన వేయి స్తంభాల ఆలయానికి తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా పేరుంది. ఈ ఆలయం ప్రాంగణంలో ఆలయం ఎదురుగా ఉన్న కళ్యాణ మండపం కూడా ప్రసిద్ధి చెందింది. కాకతీయ రాజుల కళా నైపుణ్యానికి అప్పటి నిర్మాణ చాతుర్యానికి అద్దం పట్టింది. అయితే కాలగమనంలో కళ్యాణ మండపం పూర్వ శోభను కోల్పోయింది. వేయి స్తంభాలతో నిర్మితమైన కళ్యాణ మండపంలో కొన్ని స్తంభాలు ధ్వంసం కావడం, మరికొన్ని ఒరిగిపోవడం, ఇంకొన్నిటిపై పిచ్చి పిచ్చి రాతలతో వాస్తు రూపాన్ని కోల్పోవడం వంటి కారణాలతో శిథిలమైంది. ఈ కళ్యాణ మండపాన్ని పునర్నిర్మించాలని దశాబ్దం క్రితం అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. కాకతీయుల రాజధాని ఓరుగల్లులోని హనుమకొండలో 1163వ సంవత్సరంలో ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించారు. ఈ కళ్యాణ మండపం శిథిలం కావడంతో 2005లో శిథిలాలను తొలగించి పాత రూపంలోనే ఆ స్తంభాలతోనే మండపాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించారు. స్తంభాలను తొలగించి అదే స్థానంలో అదే ఆకృతిలో పునర్నిర్మాణ పనులు 2005లోనే మొదలయ్యాయి. ఆ మండపాన్ని పూర్తిగా తొలగించి ప్రతి రాయిపైన పురావస్తు శాఖ అధికారులు నెంబరింగ్ చేశారు. వాటన్నిటినీ పద్మాక్షి గుట్ట దగ్గర భద్రపరిచారు. ఇక 2008 నుంచి వేయి స్తంభాల మండపం పునర్నిర్మాణ పనులు మొదలయ్యాయి. మొత్తం కళ్యాణ మండపంలో 132 మేజర్ లోడ్ బేసింగ్ కాలమ్స్ ఉండగా వాటిలో 119 మాత్రమే నిర్మాణంలో ఉపయోగించారు. ఇంకా కావలసిన 13 బోరింగ్ కాలమ్స్ను కొత్తగా తయారు చేశారు. అంతేకాకుండా కళ్యాణ మండపంలో 250 బీమ్స్ బయటపడ్డాయి. వాటిలో 40 బీమ్స్ శిథిలం కాగా వాటి స్థానంలో నూతనంగా బీమ్స్ నిర్మించారు. ఈ 10 ఏళ్లలో ఫ్లోర్ లెవెల్ నుంచి ఫ్లోర్ బీమ్స్ నిర్మాణం వరకు చేశారు. అయితే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఈ కళ్యాణ మండపం పనులు మరింత నత్తనడకగా సాగుతున్నాయి. గతంలో ప్రతి నెల నిర్మాణ ఖర్చుల కోసం 10 లక్షలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం 2014 జూలై నుంచి ఇప్పటి వరకు 10 లక్షల రూపాయలు మాత్రమే విడుదల చేసింది. కళ్యాణ మండపం పూర్తి కావాలంటే మరో 1,50,00,000 రూపాయలు అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. వాటిని మంజూరు చేయడంలో రాష్ట్రంలోని పురావస్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కాకతీయుల ప్రతిష్టాత్మక కట్టడమైన వేయి స్తంభాల కళ్యాణ మండపం నిర్మాణ పనుల్లో కదలిక రావడం లేదు. తెలంగాణ రాష్ట్రంలోని శిల్పకళా సంపద పరిరక్షణ సేవ సమితి పురావస్తు శాఖ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించింది. స్థానిక ప్రజలతో పాటు అర్చకులు కూడా కళ్యాణ మండప నిర్మాణ పనులపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన వాళ్లు ప్రభుత్వంలో సలహాదారుడిగా ఉండి పర్యాటక మంత్రి కూడా వరంగల్ జిల్లా వాసే ఉన్నా ఈ పనులు ముందుకు సాగడం లేదని స్థానికులు పెదవి విరుస్తున్నారు. 7 కాలంగా ఇప్పుడు పనులు నిలిచిపోయాయి. పైకప్పు స్థాయికి నిర్మాణం ప్రస్తుతం పూర్తయింది. అయితే చెన్నైకి చెందిన స్థపతి తనకు రావాల్సిన డబ్బులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో పనులు నిలిపివేశారు. ఇటీవలే పురావస్తు శాఖలో పనిచేసి రిటైర్ అయిన ఓ అధికారి కొత్తగా టెండర్లు పిలిపించి ఆ పనులు చేజిక్కించుకోవాలని ప్రయత్నించారు. అయితే మొదటి నుంచి ఈ పనులను పర్యవేక్షిస్తూ కళ్యాణ మండప నిర్మాణ ఆవశ్యకతను ప్రభుత్వం ముందు ఉంచి అనుమతులు తెచ్చిన ఇంటాక్ట్ కన్వీనర్ పాండురంగారావు అధికారులతో సంప్రదించారు. గతంలో పనిచేసిన స్థపతి బకాయిలు చెల్లించి అర్ధంతరంగా నిలిచిపోయిన పనులను ఆయనకి అప్పగించేలా అనుమతులు పొందారు. దీంతో మరికొన్ని రోజుల్లోనే వేయి స్తంభాల కళ్యాణ మండపం పునర్నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది.